Hey, good morning. Wow, beautiful weather. Nice day. I'm in a good mood today. Good evening. How are you guys? How are you? ఈ రోజు నేను ఫేస్బుక్ లైవ్ రావడానికి కారణం నన్ను అనవసరంగా ట్రోల్ చేస్తున్న జన సైనిక్ జన సున్నాలకి పిల్ల పిత్రేస్ జన సైనికుడికి ఎన్కౌంటర్ టుడేస్ ఎపిసోడ్ ఈజ్ ఎన్కౌంటర్ ఫార్ జన సున్నాలకి. తర్వాత ఎన్కౌంటర్ వస్తుంది పసుపు దళం పరమాత్మ పైలోకంలో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు తెలుసా, నేను పుట్టింది భూమిలో నుంచి, నేను ఒక కులానికి పుట్టలేదు, రైతు బిడ్డ. ఏమే దేశాలు తిరిగాడు, రైతుగానే బతుకుతాడు. యాటిట్యూడ్ ఈజ్ ద రైతు. ఒకటి గుర్తుపెట్టుకోండిరా పిల్ల పిత్రేస్, నీతి నిజాయితీ. నీతి నా కులం, నిజాయితీ నా మతం. నా అభిమతం సర్వజన సుఖినో భవంతు, అది నాది. నా స్టైలే వేరప్పా, నేను పంచలేస్తే కిక్కే వేరుంటది జనాలకే. పిల్ల పిత్రేష్, నీ ఎదవ ప్యాకేజీ కళ్యాణ్ లాగా 200,000 పుస్తకాలు చదివి నేను అమెరికాను రాలేదురా మదర్ చోత్స్. 200,000 పుస్తకాలు చదివినోడికి బల్బ్ ఎవడు కట్టాడో కనిపెట్టాడో తెలియలేదురా ఇడియట్స్. 200,000 పుస్తకాలు చదివినోడికి ఇంటర్మీడియట్ ఎలా ఫెయిల్ అయ్యాడు రావాడు తెలియలేదురా. వాని గురించి ఆలోచించుకుంటారా మీరు? నా గురించి ఏం చేస్తారా ట్రోలింగ్? ఎదవనా కొడకల్లారా, వాడికి వెళ్ళి ఏదన్నా కౌన్సిలింగ్ ఇప్పించండి ఎక్కడన్నా. ఇంకోటి మీ అపర చాణిక్యుడు ఏదో అని వాడు సినిమాలలో హీరో పవర్ స్టార్, వాడు ఇంటర్మీడియట్ని 3 రకాలుగా చదివాడు. 1 సిఈసి, ఎంఈసి, ఎంపీసీ. కావాలంటే చూసుకోండి, నా దగ్గర వీడియోలు ఉన్నాయి, పంపిస్తా. అర్థమైందా? ఏం చదివినాడు వాడు? సిఈసి, ఎంఈసి, ఎంపీసీ చదివినాడు. యదవ సోది నా మీద ట్రోల్ చేయడం ఏంటరా మదర్ చోద్స్. వెరీ క్లాసికల్గా ఉంటుంది. నేను బూతు మాట్లాడినా నాకు డబ్బులు ఇచ్చి బూతులు మాట్లాడించుకున్న వాళ్ళు అమెరికాలో. రేయ్, దట్ ఈజ్ మై లెవల్. అర్థమైందా? రేయ్, నాకు ఆపాదించడం ఏంటరా, సన్ ఆఫ్ భూమి, నాకు తల్లి తండ్రి ఎవరు లేరు, భూమిలోంచి పుట్టాను తెలుసా నేను. భూమి మూగ జంతువులకు సేవ చేస్తాను. మనుషుల్లో ఏమన్నా తేడాలు వస్తే ముగిచ్చేస్తాను రా రేయ్ ఇడియట్స్. టోటల్గా ప్రభాకర్ అంటే ప్రకృతికి ఏమన్నా జరిగితే ప్రళయం వస్తుందిరా పురం బోక్స్. ఇవన్నీ సినిమా డైలాగులు రా రేయ్. అరే పవన్ కళ్యాణ్ గారు చెప్పండి రా రేయ్, నేను హీరో కాదు కానీ వేరే వాళ్ళ సినిమాలు పాటలు డైలాగులు చూసి హీరోగా నటిస్తున్నాడు వాడు. ఇది నా సొంత డైలాగులు, నా శరీరంలోంచి వచ్చే డైలాగులు, నా గొంతులోంచి వచ్చే డైలాగులు రా రేయ్. రేయ్ చెప్పండి రా వాడికి. ఒక చిన్న హింట్, ఒక చిన్న ఐడియా ఇస్తే ఒక సినిమాని ఏబిసి సెంటర్లో మొత్తానికి మొత్తంగా ఎవడికి ఏం కావాలన్నా అన్ని వండి వార్చి పెట్టే కథ రాసే డైలాగులు రాసే శక్తి నాకుందిరా బఫూన్స్. ఇంకా చాలా ఏమన్నా కావాలా రేయ్? వాడిని ఎంత తిట్టినా తక్కువే. ఆ లఫూట్ గాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు జగన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ, అరే ఆ మాటలేంట్రా లఫూట్ నా కొడక, మాటలు సరిగ్గా మాట్లాడుకోమని రావడానికి చెప్పురా. అరేయ్ అధిరా, ప్రజలని విడగొట్టడము, కులాలకి మతాలకి ప్రాంతాలకి విడగొట్టడం అంటే ఆ భగవన్ కళ్యాణ్ గారి నోట్లో నుంచి వచ్చిన మాటలకే నేను ఈ కౌంటర్ ఇస్తున్నా. మీకు ఏదైతే అది పీక్కుండ్రా రేయ్. నా ఇన్బాక్స్లోకి వచ్చి ఏమైనా రాశారనుకో
నీ అమ్మ నీ అక్కలకి చెల్లుతుంది ఇంకా అంతే. నేనేమన్నా అనుకోండి, వీడు మీరు ఒక మనుషులకు పుట్టింటే నాతో పెట్టుకోవద్దు, ఓకే? నాతో పెట్టుకుంటే మటాష్. ప్రకృతితో పెట్టుకున్నా, ప్రభాకర్తో పెట్టుకున్నా, ఒకటేరా పొరం బాక్స్. అది స్టోరీ. చాలా బాగుంది రోజు. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడాల్సి, థ్యాంక్ యూ. నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అతను, ఒక పిచ్చి కుక్క, కుక్క వాగుడు వాగాడు. పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణాతి దారుణంగా విమర్శించడం జరిగింది. ఆ వీడియో చూసినాక నిజంగా నా కోపం కట్టలో తెంచుకుందనే చెప్పాలి. చాలా అంటే చాలా ఆవేశం వచ్చింది నాకు కూడా. బట్ ఒకటే చెప్తా ఉన్నా, నేను వైసీపీ పార్టీ వాళ్ళందరిని అనట్లేదండి. ఎవడైతే వాగాడో ఆ పిచ్చి కుక్క గురించి మాత్రమే మాట్లాడుతున్నా. కరకట్ట రాజకీయం అన్నాడు, ఇదేమన్నా సినిమానా, 100 రోజులు అన్నాడు, పావలా అన్నాడు, లఫూట్ అన్నాడు, ఇంకా చాలా నోటికి చెప్పలేని మాటలు పవన్ కళ్యాణ్ గారిని అతను మాట్లాడటం జరిగింది. ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నానన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీకి ముఖ్యమంత్రి ఆయన. మరి మాకు ముఖ్యమంత్రి ఎవరు? వైసీపీ పార్టీకి మాత్రమే ఆయన ముఖ్యమంత్రి అయితే మరి మా ముఖ్యమంత్రి ఎవరు? సో లోతట్టు ప్రాంతాలు మునిగిపోతా ఉన్నా, వరదల్లో మనుషులు చచ్చిపోతా ఉన్నా ఎవ్వరూ ప్రశ్నించకూడదు. కరకట్ట రాజకీయాలు ఆపేసి లోతట్టు ప్రాంత ప్రజలకు కావాల్సిన ఆహారాలు, పప్పుదినుసులు కావచ్చు, నీరు కావచ్చు, అందించండి. ఈ కరకట్ట రాజకీయాలు ఆపేయండి, సెన్సిటివ్గా చెప్పారు. 100 రోజులు వైసీపీ పార్టీకి టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే వాళ్ళ పరిపాలన మీద మనం ఒక దిశానిర్దేశానికి రాకూడదు అని చెప్పి ఆయన మంచి భావనతో చెప్తూ ఉంటే ఎంత దారుణమైన పదజాలం వాడారండి మీరు, ఎంత దారుణమైన పదజాలం వాడారు అన్నా. సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, జియో సిమ్ ఉంది, లేదా మీరు ఏదో వేరే దేశంలో ఉంటే అక్కడ నెట్వర్క్ ఉంది, ఫ్రీగా వస్తుంది, వీడియో ఉంది, మొబైల్ ఉంది, పెట్టుకొని ఎవరిని పడితే వాడిని బూతులు తిట్టేయచ్చు. ఎంత దారుణమైన పదజాలం మీరు వాడారన్నా, ఎంత దారుణమైన పదజాలం. నిజంగా ఆవేశం కట్టలు తెంచుకుంటుందన్నా. ఎందుకంటే మేము చేతగాకో, చేతులు గాజులు వేసుకొని తొడుక్కోనో కాదన్నా, మేమేంటంటే చిన్నప్పటి నుంచి మాకు కూడా ఆవేశం ఉందన్న, చాలా ఆవేశపరుణ్ణి. నేను కూడా మా బ్లడ్లోనే వచ్చింది అది, మా ఫాదర్ నుంచి, మా బాబాయ్లు అందరు కూడా ఆవేశపరులే, చాలా దారుణమైన ఆవేశపరులే అన్న. మనం సపోర్ట్ చేయండి, మాకు ఆవేశం ఉందన్న. మీకే కాదు, ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ తప్పులు జరిగినప్పుడు విమర్శిస్తారు, ప్రశ్నిస్తారు, అది ప్రతిపక్ష పార్టీల కర్తవ్యం, మినిమం కర్తవ్యం. ఒక సాధారణ ప్రజలుగా మన కర్తవ్యం కూడా. ఆ మాత్రం తెలియని సన్నాసివి నువ్వు, నీ ఇష్టం వచ్చిన పదజాలంతో ఒక పార్టీ నాయకుడిని పట్టుకొని ఎలాంటి మాటలు అన్నావు పావలానా? అరే మీకు పవన్ కళ్యాణ్ గారి వాల్యూ తెలుసారా? పవన్ కళ్యాణ్ గారి వాల్యూ తెలుసా? మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక స్టార్ రైటర్ కోన వెంకట్ గారు, నాకు చాలా మంచి మిత్రులు ఆయన. ఆయన జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఆయనతో మాట్లాడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు జస్ట్ 40-50 డేస్ ప్రసాద్ గారు ఒకటే చెప్పారు, విష్ణు నాగిరెడ్డి రైట్. మా బాస్ మాకు చెప్పినటువంటి ఒక సందేశం ఏంటంటే, విష్ణు నాగిరెడ్డి పొరపాటును కూడా వాళ్ళు రెచ్చగొట్టినా, వాళ్ళు అసభ్య పదజాలాలు మాట్లాడినా
ఆవేశం కంట్రోల్ చేసుకో, ఎక్కడ అసభ్య పదజాలం మాట్లాడద్దు. మనం ఒక నువ్వు ఒక పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నావు, ఆ విషయాన్ని మర్చిపోకు, గుర్తుపెట్టుకో అని మా మీడియా హెడ్ మా బాస్ మమ్మల్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నారండి, ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నారు. మాకు బూతులు వచ్చేసారు, మిమ్మల్ని తిట్టాం, ఎవరిని తిట్టాలో వాళ్ళని తిడతాం. ఎంతమందిని చంపేస్తారు సార్, ఎందుకు చంపేస్తారు సార్? చిటికేస్తే మా వాళ్ళు కూడా 100,000 మంది 100,000 వీడియోలు పెట్టి అమ్మ నా బూతులు తిట్టగలరండి. మీరు తిట్టినట్టు మా వాళ్ళు కూడా తిట్టగలరు. కానీ మా లీడర్స్, మా బాస్, వీళ్ళు మాకు సంస్కారాన్ని నేర్పిస్తున్నారు. మీరు సంస్కారం ఉండండి, వాళ్ళు తిట్టారంటే మనం లీగల్గా వెళ్దాం, కానీ మీరు మాత్రం ఎక్కడా నోరు జారద్దన్నారు. ఎందుకంటే గతంలో కొన్ని సందర్భాల్లో నేను నోరు జారి అసభ్య పదజాలం వాడాను, కాబట్టి వాళ్ళు నాకు సీరియస్గా హెచ్చరించిన మాట నిజం. నువ్వు నోరు జారద్దు ఎక్కడ కూడా, ఎటువంటి సందర్భంలో కూడా మనం చాలా పద్ధతిగా వెళ్లాల్సిన అవసరం ఉంది. బాస్కి అది నచ్చదు. మనల్ని తిట్టినా సరే మనం మార్పు కోసం వచ్చాం, మనం అలాంటి పదజాలాలు వాడద్దు విష్ణు అని క్లియర్గా చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నాం. రెండవది, మాకు రెస్పెక్ట్ కూడా ఉందండి. ముఖ్యమంత్రి గారంటే మాకు రెస్పెక్ట్ లేదా? మీకేనా ముఖ్యమంత్రి? ఆయన మాకు ముఖ్యమంత్రి కాదా? గుర్తుపెట్టుకోండి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇలాంటి చిల్లర వాగుడు దయచేసి అన్నా మాట్లాడద్దన్నా, మేము భయపడి చేయట్లేదన్నా. ఎందుకంటే ఏముందన్నా భయపడటానికి, ఏ తప్పు చేశామన్నా భయపడటానికి. ప్రశ్నిస్తున్నాం, దాన్ని చంపేస్తారన్నా మీరు? చంపేస్తే ఎంతమందిని చంపేస్తారన్నా? ఒకళ్ళనా, ఇద్దరినా, 10 మంది, 100,000 మంది వీడియోలు పెట్టి తిడతారన్నా? 100,000 మందిని చంపేయగలరా? నేషనల్ సెంటర్లో చూస్తా కూర్చుంటారన్నా? మీ అధికారం ఉంది కదా, మేము ఏది పడితే అది చేస్తాము, మేము మా ఇష్టం వచ్చింది చేస్తామంటే సెంటర్లో చూస్తా కూర్చుంటారా అన్నా? మా నాయకులకి తెలియదా అన్నా ఏం చేయాలో నెక్స్ట్? దయచేసి అన్నా, మా నాయకులు మాకు ఒకటే చెప్తున్నారు. నాకైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అలాగే మీడియా హెడ్ హరిప్రసాద్ గారు కూడా చెప్పారు, మమ్మల్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నారు. ఏం చేయలేక బూతు మాటలు మాట్లాడాలా? మీరు మాట్లాడిన మాటలకి మీరు పవన్ కళ్యాణ్ పట్టుకొని పావల సినిమా అనుకున్నావా అన్నావు, లఫూట్ అన్నావు, బ్రూట్స్ అన్నావు, ఇష్టం వచ్చిన పదాలు మాట్లాడావు. నిమిషం పని మాట్లాడటం మాకు కూడా. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, అలాంటి పదజాలాలు వద్దు. మనం అందరం తెలుగు వాళ్ళం, ఒక అన్నదమ్ముడిగా, ఒక బ్రదర్గా, ఒక సోదరుడిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎస్, మీ పార్టీయే కదా అధికారంలో ఉంది, మీరే కదా 150 సీట్లు వచ్చినాయి. మంచి పరిపాలన ఇవ్వండి, మీరే ఉండండి, మంచి పరిపాలన ఇచ్చి ప్రజలకు మంచి చేయండి. విపక్షాల ప్రతిపక్షాలు తప్పనిసరిగా ప్రశ్నిస్తాయి, సాధారణ పౌరులుగా మనం కూడా ప్రశ్నిద్దాం. తప్పు చేస్తే మీరు కూడా ప్రశ్నించండి. మీ పార్టీ అని చూడకండి, అక్కడ ముఖ్యమంత్రి అని చూడండి. ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చూడండి. ఇక్కడ మీ పార్టీ మా పార్టీ కాదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అన్నా నీకు రిక్వెస్ట్ చేస్తున్నా అన్నా, నువ్వు బూతులు తిట్టినా నేను తిట్టట్లేదన్నా, నీకు భయపడి కాదన్నా, నీకు సుస్సు పోసుకొని అసలు కాదన్నా నేను. ఎవరికి, పెద్ద పెద్ద వాళ్ళకి సుస్సు పోసుకోమన్నా? జనసేన పార్టీ వాళ్ళు తప్పు చేయట్లా సుస్సు పోసుకోవడానికి. మేము నీతిగా నిజాయితీగా ఒక సంస్కారబద్ధంగా వెళ్ళాలని మా నాయకులు చెప్పిన దానికి మా ఆవేశాన్ని కూడా కట్టలు తెంచుకొని, ఉన్న ఆవేశాన్ని కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నామన్నా. దయచేసి అలాంటి పిచ్చి వాగుడు ఇక మాట్లాడద్దన్నా. మంచిగా ఏదన్నా మీరు విమర్శించాలి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎస్ గో హెడ్ విమర్శించండి, కానీ అది సిస్టమాటిక్గా విధి విధానాల మీద విమర్శించండి, మా తప్పుల మీద విమర్శించండి, మేము ఎక్కడన్నా పొరపాటు చేస్తే విమర్శించండి. వ్యక్తిగతమైన విమర్శలు దయచేసి చేయకండి అన్న, దయచేసి చేయకండి. మా వాళ్ళకు కూడా చెప్పానన్నా, చెప్తానే ఉన్నామన్నా, మా వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు అని సంబోధించండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తప్పుల మీద మాత్రమే మాట్లాడదాం, మనం ఎవరికి అవకాశం ఇవ్వద్దు. దయచేసి ఎవరు కూడా అవకాశాన్ని మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వద్దు అనే చెప్తున్నాం. మన ఆవేశాన్ని మనం అదుపులో ఉంచుకుందాం. మన పార్టీ పెద్దలు నాయకులు చెప్పినట్టుగా ఎస్, నాకు మన మీడియా హెడ్ బాస్ హరిప్రసాద్ సార్ నాకు క్లియర్గా కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. విష్ణు నాగిరెడ్డి ఎట్లాంటి మనం బాస్ సహించరు, దయచేసి అలాంటి పదజాలం ఎప్పుడు కూడా వాళ్ళు విమర్శించినా మనం కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు కూడా నేను చూస్తున్న ఆవేశాన్ని మనం అదుపులో ఉంచుకుందాం, ఒక పద్ధతిగా వెళ్దాం. మంచి సమాజం కోసం మాత్రమే మనం ముందుకు వచ్చాం. మన బాస్ అంత త్యాగం చేసి వచ్చారు కాబట్టి ఆయనతో నడుస్తున్న వాళ్ళంగా మన కర్తవ్యం అది. వీళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్, అలాంటి పదాలు వాడకండి, అలాంటి పదజాలం వాడకండి ప్లీజ్. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్,
తిట్టట్లేదు సార్, రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.